వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ దంపతులు ఇద్దరు కాదు, నలుగురిని కనండి. స్వామీజీ సంచలన వ్యాఖ్యలు. విశ్వ హిందూ పరిషద్ ఉడిపి శాఖ ఆలిండియా ధర్మ సంసద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా స్వామి గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ హిందువుల జనాభా రోజురోజుకు తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను సమం చేయాలంటే హిందూ దంపతులు ఒక్కొక్కరు నలుగురిని కనాలని ఆయన పిలుపునివ్వటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హిందూ మతంలోని అన్ని కులాల వాళ్లు అన్ని ఆలయాలకు వెళ్లేలా, అన్ని శ్మశానాలను వాడుకునేలా చేయాల్సిన అవసరం ఉన్నదని దేవ్గిరి అన్నారు. హిందువుల జనాభా తగ్గిన ప్రాంతాలను మన దేశంలో కోల్పోతూ వస్తున్నదని, అందువల్ల ఇద్దరు పిల్లల సిద్ధాంతాన్ని హిందువులకు వర్తింపచేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇక గోరక్ష పేరుతో కొందరు క్రిమినల్స్ తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశపెట్టే వరకు ఇలా చేస్తే హిందూ జనాభాకు ఓ స్థిరత్వం వస్తుందని స్వామి దేవ్గిరి అభిప్రాయపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలు సహజంగానే వివాదాన్ని సృష్టించాయి. జనాభా నియంత్రణపై ఇలాంటి కామెంట్లు ఎందుకని పలువురు ప్రశ్నించగా, కొన్ని మతాల్లో అడ్డు అదుపు లేని జనాభా విషయంలో లౌకికవాదులనే వారు ఎందుకు స్పందించరని హిందుత్వవాదులు ప్రశ్నించారు. ఏదేమైనా ఓ పక్క మన దేశంలో విపరీతంగా జనాభా పెరిగిపోతుంటే, మరో ప్రక్క తగ్గుతున్న హిందువుల జనాభా పెరగాలంటే నలుగురిని కనండి అని స్వామి గోవిందేవ్ గిరి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.